పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలతో చెరువులో వేల కొద్ది చేపలు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిధన మండలం మంబాపూర్ గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. గత 4-5 రోజులుగా ఏకదాటిగా వర్షాలు కురవడంతో వర్షపు నీళ్లతో పాటు గ్రామ పరిధిలోని ఎంఎస్ఎన్ తిరుమల పేపర్ మిల్ పరిశ్రమల్లో నుంచి వచ్చిన విష వ్యర్థాలు చెరువులో కలవటం వల్ల వేల కొద్ది చేపలు మృతి చెందాయని గ్రామస్తులు పరిశ్రమల యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయంపై పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా రెండు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను చెరువును పరిశీలించి వాటి శాంపిల్స్ ను స్వీకరించారు. వీటిని పూర్తిగా పరిశీలించి త్వరలోనే జరిగిన ఘటనపై పూర్తి నివేదిక తయారు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పీసీబీ అధికారి రవికుమార్ తెలిపారు. నేను మంబాపూర్ సర్పంచ్ శ్రీనివాస్. ఈరోజు గుమ్మడల సర్వసభ సమావేశం జరిగినది. అయితే మా గ్రామంలో సమస్యలు ఏమైతున్నాయో, మా గ్రామంలోని పటేల్ చెరువులో మొత్తము విషవాయువులు కాలుష్యం వల్ల వాటర్ మొన్నగా వర్షాలు కురిసినాయి. ఆ వర్షాల వల్ల వర్షాల నీటికి ఈ కంపెనీల ద్వారా వచ్చే వ్యర్థ జలాలు చెరువులో జ్వరపడి మొత్తము చేపలు అనేది చనిపోయినాయి. దగ్గర దగ్గర 50,000 అంచనా వేయలేము అలాంటి చేపలు చనిపోయినాయి. వీటిపైన ఈరోజు జరిగిన సర్వసభ సమావేశంలో పీసీపీ అధికారులతో చర్చించడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈరోజు మన పటేల చెరువు మంబాపూర్ గ్రామంలోని పటేల చెరువుని వీక్షించి ప్రతి ఒక్క చోటుకు తిరిగి వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా వాళ్ళకు నమస్కారం చెప్పాలి. వాళ్ళు ప్రతి ఒక్కటి చూసి శాంపిల్ సేకరించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు నాది కాదంటే నాది కాదని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ పీసీపీ అధికారుల నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి మేము వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి గ్రామస్తుల నుంచి సర్పంచ్ తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏమిటంటే ఈ చేపలు చనిపోవడమే అని కాదు, చేపలు చనిపోయిన మత్స్యకారులే నష్టపోవడం అని కాదు, మత్స్యకారులకు నష్టపోవడం జరుగుతున్నది. వాళ్ళ ఉపాధి కోల్పోతారు. చెరువులో ఉన్న కలుషితం చేరి చేపలు చనిపోవడము, వాటిని చేపలు ఉన్న చేపలను తినేసి మనుషులకు ఆరోగ్యం అనారోగ్యం పాలుకోవడము, అలాగే వీటిని నీళ్ళను తాగుతున్న పశువులు ఏవైతున్నాయో వాటిని మరణించడము, అవి లేటుగా మరణించడం ఇలాంటివి సంభవిస్తుంటాయి. దాని ద్వారా వెనుకున్న ఆయకట్టు రైతులకు పొలాలు వాళ్ళకు ఆల్రెడీ ఈ కెమికల్ వచ్చేసి వాళ్ళకు కూడా పంటలు అని చెప్పేసి మొత్తం నష్టపోతుంటుంది. వాళ్ళకి తెలియదు అధిక దిగుబడి వచ్చేది వరి ఏదైతే ధాన్యం ఉందో అది రానే రాదు, అది కెమికల్తో మాడి మెస్ అయిపోతుంటుంది. ఇలాంటి ఎన్నో రకాలుగా ఉంటుంది. కాబట్టి వీటిపైన ఏదైతుందో ముందస్తుగా చర్య తీసుకుంటే మనము దాన్ని అరికట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సమావేశంలో తెలియడం ఏంటంటే మరొకసారి ఇట్లాంటి యజమాని వాళ్ళు వ్యర్థ జలాలు వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ మీడియం మంబాపూర్ చెరువును పీసీబీ అధికారులు వచ్చి చూడడం జరిగింది. ఈ చెరువుకు ఆనుకొని 2-3 పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు వచ్చి చెరువుల నీళ్లు కాలుష్యం అవుతుంది. మత్స్యశాఖ వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగి చేపలు చనిపోతున్నాయి అని చెప్పేసి మా సర్పంచ్ గారు సర్వసభ్య సమావేశంలో చెప్పడం జరిగింది. దానికి స్పందించి పీసీబీ అధికారులు వచ్చి చెరువును తనిఖీ చేయడం జరిగింది. చెరువు పైన ఉన్నటువంటి పరిశ్రమల నుంచి కూడా వచ్చే జలాల నుంచి శాంపిల్ తీసుకొని చెక్ చేయడానికి తీసుకెళ్లడం జరిగింది. ఏ చెరువు నుంచి ఏ కంపెనీ నుంచి అయితే కెమికల్స్ వస్తున్నాయి, దీనివల్ల చేపలు చనిపోయినాయని చెక్ చేసి చెప్పడానికి వాళ్ళు శాంపిల్స్ తీసుకుపోవడం జరిగింది. ఆ శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ కెమికల్ వల్లనే చేపలు చనిపోయినట్టుంటే మాత్రం కంపెనీ వాళ్ళను యాజమాన్యాన్ని మేము కఠినంగానే తీసుకొని వాళ్ళను శిక్షించడానికి, వాళ్ళ దగ్గర నష్టపరిహారం తీసుకోవడానికి, మా మత్స్యకారులకు ఇప్పించడానికి, మరియు దీని ఈ కెమికల్ వల్ల ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా తర్వాత పశువులు వచ్చి తాగడం వల్ల కానీ చెరువు ఎన్నుకున్న పొలాల రైతులకు కానీ ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి మేము హెచ్చరించడం జరిగింది. ఈ తర్వాతనైనా ఇక ముందైనా మళ్ళీ చెరువులోనికి ఇటువంటి కెమికల్ రాకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి వాళ్ళను కొంచెం ఘాటుగా హెచ్చరించడం జరిగింది. పరిశ్రమ వల్ల జనరల్ బాడీ మీటింగ్ ఉంటే వచ్చామండి. నేను ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. మన జనరల్ బాడీ మీటింగ్లో మాదారం సర్పంచ్ గారు, మంబాపూర్ సర్పంచ్ గారు, శ్రీనివాస్ గారు మంబాపూర్ చెరువు మన పటేల్ చెరువు దగ్గర చేపలు వచ్చిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీటింగ్లో మనం వెంటనే ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఆ చెరువు చూసాము, చెరువులో చేపలు చనిపోయడం కూడా గమనించాము. చెరువు పైన ఏదెక్కడైతే నీళ్ళు వస్తున్నాయో కల్వర్ట్ నుంచి పైన మనకి 2 కంపెనీలు ఉన్నాయి, మారుతి పేపర్ ఉద్యోగ ఒకటి, ఇంకోటి ఎంఎస్ఎన్ లైఫ్ సైన్సెస్. సో ఆ కంపెనీలు అమ్మటి మొత్తము పొలాల్లో తిరిగి ఎక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయో అవన్నీ శాంపుల్ తీయడం జరిగింది. ఇప్పుడు ఆ శాంపుల్స్ అన్ని ల్యాబ్ పంపించి ఈ 2 ఇండస్ట్రీలో ఏదైతే ఇండస్ట్రీ దీనికి కారణమైందో దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.